ఎలా ఉందండి? ట్యాక్సులు పెంచుకుంటూ రేట్లు పెంచుకుంటూ బాగానే ఉందిగా. వాళ్ళకి బాగుంది, మాకే బాగోలేదు, అంతే. పరిపాలన అంది ఇండియా మొత్తం అలాగే ఉంది. ట్యాక్సులు పెరిగి మనకేమో పెంచాలి, వాటి మీద పెంచకుండా తగ్గించాల్సిన వాటి మీద తగ్గించకుండా చేస్తారు. సంక్షేమ పథకాలు అందట్లేదు, మాకెందుకు అందుతాయి? మాకు అందవు కదా, మేము కట్టేవాళ్ళమే, ట్యాక్స్ కట్టేవాళ్ళమే. కానీ గవర్నమెంట్ నుంచి రూపాయి వచ్చేది ఏం లేదు, మినిమం బేసిక్గా కూడా లేదు. చూడండి ఎంత చెత్త చెదారంగా, మెయింటెనెన్స్ అంత దారుణంగా ఉంది. అది సీఎం గారి దాకా వెళ్తుందని నాకు తెలియదు ఈ వీడియో, కాకపోతే చూసేవాళ్ళకన్నా అర్థమవుద్ది. సీఎంగా ఎవరి పరిపాలన బాగుంది? అప్పట్లో చంద్రబాబు గారు చేశారు, ఇప్పుడు జగన్ గారు చేశారు. చంద్రబాబు గారు మెయింటెనెన్స్ చేశారండి, పై మెయింటెనెన్స్ చేశారే కానీ గ్రౌండ్ లెవెల్లో బాగాలేదు ఆయనది. అందుకే కదా 23 దాకా తీసుకొచ్చారు. రియాలిటీలో చల్తే అంతే, ఈయన ఏదో చేస్తాడు అనుకున్నారు. ఈయన కూడా ఏమి, ఈయన కూడా ఎలాగే ఉంది, స్కీమ్స్ సీఎం లాగా అయిపోయాడు. ఎవరు చేస్తారో మరి ఇంకా స్టేట్కే తెలియాలి, ఎవరు వస్తే బాగుంటుంది ఏంటని. ఇద్దరులో బెస్ట్ సీఎం ఎవరు అంటే? నాకు తెలిసి ఇద్దరు వరస్ట్ సీఎంలేనండి, ఇద్దరు వరస్ట్ సీఎంలే. ఎందుకంటే ఆయనేమో ఆయన సామాజిక వర్గం చూసుకున్నాడు, ఈయనేమో అసలు ఈయన ఏ వర్గం వైపు ఉన్నాడో కూడా అర్థం కాకుండా ఉంది. ఇద్దరిది వరస్ట్ సీఎంలే నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు బాగుండేది అడ్మినిస్ట్రేషన్ అనుకునేవాళ్ళం, ఆయన అసలు బాగోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగోలేదు. హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము చూసాం, మేము అక్కడే చదువుకున్నాం కాబట్టి. హైదరాబాద్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు, కృష్ణా జిల్లాకు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వేరు. అది తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పార్టీ గెలిచింది అంటారు. ఆబ్వియస్గా గవర్నమెంట్ రూలింగ్ లేదంటే అదే గెలిచిద్ది, అది చెప్పక్కర్లేదు, చిన్నపిల్లలు కూడా చెప్తారు. తెలుగుదేశం పరిస్థితి ఏంటి? థర్డ్ ప్లేసేగా. అంటే సెకండ్ ప్లేస్లో ఏమొచ్చిందండి? బీజేపీ వస్తుంది, నాకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళని బీజేపీ వస్తుంది సెకండ్. ఇలా చెప్తున్నారు, బీజేపీ గత తిరుపతి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 20,000 ఓట్లు కూడా రాలేదు. కావండి గత ఎన్నికల్లో 100 పైన వచ్చింది టీడీపీ, మొన్న ఎన్నికల్లో 23 వచ్చింది. ఏ టైంకి ఎవరేం చేస్తారో చూస్తారు కదా, 5 ఇయర్స్ చూసే కదా ఆయన 23 తెచ్చింది. ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వెళ్తారు, ఛాన్సెస్ ఇవ్వాలిగా. వీళ్ళిద్దరు చేశారు, థర్డ్ ఆల్టర్నేటివ్కి ఛాన్స్ ఇవ్వాలి జనం కూడా, ఆలోచించాలి. ఇప్పుడు ఆయన చేసినప్పుడు ఏం చేశాడో మనం చూసాం, ఏం చేసేటప్పుడు ఏ స్కీమ్స్ పెడుతున్నాడో ఏంటో కూడా చూసాం. థర్డ్ ఆల్టర్నేటివ్కి వెళ్ళడంలో తప్పులేదు కదా, అది నా ఒపీనియన్. రాయలసీమ కదా ఉంటే వైఎస్ఆర్సీపీ కన్నా ఉండాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అయినా ఉండాలి? తెలుగుదేశం పార్టీ రాయలసీమలో 3 సీట్లు వచ్చాయండి. ఏముంది రాయలసీమలో? కృష్ణా జిల్లాలోనే 2 సీట్లు, కృష్ణా జిల్లా పుట్టింది టీడీపీ, ఇక్కడే 2 సీట్లు వచ్చాయి. ఇంక అయిపోయింది, టీడీపీ అనేది ఒక పార్టీ అనేది థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. దాని గురించి నాకు తెలిసి ఫ్రెండ్సే చెప్తారు, ఆ కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్సే చెప్తున్నారు మా పార్టీ పని అయిపోయిందని. సో దాని గురించి కన్నా థర్డ్ ఆల్టర్నేటివ్ వెళ్ళటంలో చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అంటే బీజేపీ జనసేన రెండు పొత్తుల్లో ఉన్నాయి కదా, జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేశారు, హెల్ప్ అయ్యింది అంటారా? ఎందుకు హెల్ప్ అవ్వదు? 8% ఓటింగ్ వచ్చినప్పుడు ఎంతో కొంత హెల్ప్ అయ్యిద్దిగా. 0-8% అండి, 100-23 వచ్చింది, ఆటోమేటిక్గా హెల్ప్ అవ్వద్దు. హెల్ప్ అవుద్దనే కదా వాళ్ళు వీళ్ళు అందరూ పేర్లు చెప్తున్నారు, అందరూ ఆయన పేరే చెప్తున్నారు ఎక్సెప్ట్ రూలింగ్ పార్టీ తప్పితే. దాన్ని బట్టి ఒపీనియన్ అందరికి మారిద్ది, మారచ్చు కూడా, అది నా ఒపీనియన్. చిన్న వరకు పర్వాలేదు, బాగానే ఉంది, తెలుసుకొని నడిచే కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి నడుపుతున్నాయి. అదే జరిగే వరకు జరిగాయి, మంచి కొన్ని ఉన్నాయి, దాంట్లో జరగాల్సినవి కొన్ని ఉన్నాయి, జరుగుతూ ఉంటే బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఎలా పర్వాలేదు, బాగా ఉపయోగపడతారు కదా చేసింది, పర్వాలే. కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, అంటే 100 మందికి అందరికి న్యాయం ఎవరో చేయలేము, కొందరికి న్యాయం జరిగింది, న్యాయం జరిగిన వాళ్ళు సంతోషిస్తారు, న్యాయం జరిగిన వాళ్ళు బాధపడతారు, ఇక అది కామనే. తిరుపతిలో ఎలక్షన్స్ రేపు, అది అంత దూరం మనం వద్దులే. అది చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అంటారా, వైఎస్ జగన్ గారు బెస్ట్ అంటారా? ఎవరికి ఆడలేదు బెస్ట్, ఎవరిని ఎవరిని తెస్తానికి లేదు. ఆయన ఆనందం ఆయింది, ఈయన ఆనందం ఈయింది, నీ ఆనందం నీది. ఇద్దరి మధ్య తేడా ఏంటి? తేడా ఏం లేదు, ఇద్దరు రాజకీయ నాయకులే, వాళ్ళు ఇద్దరు దానికోసం పోరాటం చేస్తున్నారు, ఎవరు విజయాన్ని సాధించుకుంటే వాళ్ళు. మన ఇద్దరు ఉండవు నానా, నువ్వు నుంచి ఉన్నావు, నేను నుంచి ఉన్నావు, నా ఆలోచన నాది, నీ ఆలోచన నీ, ఓడు గెలిపినే తర్వాత. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకం మాకేజెంది, వర్కర్లకేజెంది, మాకు రావాల్సిందే ఏమి ఇవ్వట్లేదు ఇంతవరకు. రాడ్ బిల్డింగ్ వాళ్ళకి ఈయన సభ్యత ఏనుగడుచుకునే ఎత్తన్నారు, ఇంతవరకు ఏమీ లేదు, పనులు లేక మీరు గిట్ట రోడ్ల మీద ఉన్నాం.
సీఎంగా ఎవరి పరిపాలన బాగుంటుంది అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, ఇప్పుడు జగన్ గారు పరిపాలిస్తున్నారు, ఇద్దరిలో ఎవరు బాగా చేస్తారు? ఎవరు బాగా చేశారని కాదు, మా పథకాలు మాకుంటే బాగుంటుంది, అది మాకు పనులు లేక మేము పేదవాడు కనుక పనులు చూపించాలి, అది పనులు లేకుండా ఉంటే ఎట్లా చెప్పు. మీరు ఏ పనికి వెళ్తారు? మేము చేసేది రాడ్ బెండింగ్ అండి, కన్స్ట్రక్షన్ లేకుండా ఆఫ్ చేసేసారు. కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది? లేవు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిన? ఎవరు గెలిచినా ఒకటేనండి, ఎవరైనా గెలిచి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే. కానీ ఏంటంటే పేదవాడికి వర్కర్కు న్యాయం చేయాలి, అది కావాల్సింది మాకు. జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా ఎవరు వచ్చినా సరే న్యాయంగా ఉండాలి, ఎందుకంటే లేబర్ అనేది బతకలేకపోతే ఇక ఏం చేస్తారు చెప్పండి. బాగానే ఉంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. సీఎంగా ఎవరి పరిపాలన బాగుంది, చంద్రబాబుది బాగుందా మీకు, జగన్ది బాగుందా? పర్లా ఇద్దరిదే బాగానే ఉంది, ఇద్దరిదే బాగానే ఉంది. ఆయన టైంలో ఆయన చేసిండు, ఏం టైంలో ఏం చేస్తాడు. ఇద్దరి పరిపాలనకి మధ్య తేడా ఏంటి సార్? ఈయన సంక్షేమ పథకాలు ఎక్కువ ఎత్తండి అంతే. చంద్రబాబు గారు ఇచ్చిండ్లే కానీ ఇంత ఇంత జనంలోకి తీసుకెళ్ళాం ఇంత సేడు అతను జన ఇది జగన్ గారు జనంలోకి తీసుకెళ్తాడు. సంక్షేమ పథకాలు అన్నారు కానీ కొన్ని కొంతమందికి అంతున్నాయి, కొంతమందికి అందట్లేదండి. ఇప్పుడు ఇప్పుడు మా బాబుకి లాస్ట్ టైం ఏదో అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అన్నారు అది పడలా, పోయిన సంవత్సరం పడి ఈ సంవత్సరం పడలే, అది కరెక్ట్గా అమలు చేయట్లేదు. అడిగారా? అడిగాం, అడిగితే పడతాయి పడతాయి అన్నారు కానీ పడలా. సచివాలయంకి వెళ్ళాం, అక్కడ మా పడతాయి అని అన్నారు కానీ పడలా. కాలేజీలు కనుక్కోవాలి, స్కూళ్ళు కనుక్కోవాలి, ఏదో మాకు వాళ్ళకి సరైన సమాధానం లేదు. సీఎం పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది కాదంటున్నా, కాకపోతే ఈ పథకాలే అని కొన్ని సరిగ్గా అమలు చేయట్లేదు, దాన్ని చాలా బాగా. ఇద్దరి మధ్య తేడా ఏంటి? ఆయన పరిపాలన చూశారు, మరి ఈయన పరిపాలన కూడా చూస్తున్నారు. అవును, ఇద్దరి మధ్య తేడా ఉంది. ఏముంది తేడా? ఉంది తేడా, లేకుండా ఎలా ఉంటారు? తేడా ఉంది కానీ పర్వాలేదు, ఈయన అది మరీ బ్యాడ్ ఏం కాదు. ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు? బెస్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది? తిరుపతిలో వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పరిస్థితి? తెలుగుదేశం పరిస్థితి అని తెలుగుదేశం గెలవదనే అర్థం అక్కడ, వైసీపీ గెలుస్తుందని చెప్పాను కదా. డిపాజిట్లు కూడా రావంటున్నారు? డిపాజిట్లు రానంత పోదులే కానీ గెలవటం మాత్రం కష్టం. బీజేపీ జనసేన పొత్తులో అవి ఉన్నా కష్టం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.